నమస్తే గత సర్కారులో జరిగినటువంటి నిర్లక్ష్యం గత సర్కారులో జరిగినటువంటి దోపిడీలు గత సర్కారులో జరిగినటువంటి అవినీతిలు ఒక పక్కన రోజు రోజుకు ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి సందర్భం ఈరోజు చూసినటువంటి సంఘటన చూసుకున్నట్టంటే తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాలపైన వేల కోట్ల రూపాయలను కల్వకుంట్ల చంద్రశేఖరరావు కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క కాందానంతా దోచుకున్నదన్నటువంటి విధంగా ఒక్కొక్క సంఘటనలు బయటపడతా ఉంది ఒక పక్కన జస్టిస్ ఎల్ నరసింహన్ రెడ్డి కమిషన్ ఈ దీనిపైన ఎంక్వైరీ మొదలుపెట్టడం జరిగింది దీంట్లో బాధ్యులైనటువంటి వారిని ఒక్కొక్కరిగా విచారిస్తున్నటువంటి సందర్భం ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాలు మరో పక్కన యాదాద్రి భద్రాద్రి మరో పక్కన ఛత్తీస్గఢ్ ఇట్లాంటి ఏవైతే పవర్ ప్లాంట్లు అయితే ఏవైతే ఉన్నాయో వీటిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి దశలో ఇక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి దానికి ఎల్ నరసింహన్ రెడ్డి ఎవరైతే జస్టిస్ ఎస్ ఎల్ నరసింహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి అంశాలను కూడా ఈరోజు తెరమీదకి తీసుకురావడం జరిగింది దీంట్లో ఇప్పటికే ఇరవై నాలుగు మందిని విచారించడం జరిగింది ఇక మిగిలినటువంటి ఒకే ఒక్కడు కల్వకుంట్ల చంద్రశేఖరరావును విచారించాలని చెప్పేసి భావించినట్టుగా అంతేకాకుండా ఆయనకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టుగా చెప్పడం జరిగింది జూన్ జూన్ పదిహేనవ తేదీ లోపట్ల ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి దానికి సంజాయిస్ ఇవ్వాలి ఈ విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది రెండు ప్రభుత్వాల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరిగినాయి అన్నటువంటి వాటి వాటిపైన ఖచ్చితంగా సమాన సమాధానం చెప్పాలని చెప్పేసి నరసింహన్ రెడ్డి ఆయనకు ఏదైతే ఆ కమిషన్ నరసింహన్ రెడ్డి కమిషన్ అయితే ఇప్పటికే నోటీసులు జారీ చేసింది వీటిపైన కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి స్పందించినట్టుగా తెలుస్తూ ఉంది ఈ నెల నాకు కుదరది వచ్చే నెల ముప్పై తారీఖు వరకు కూడా నాకు బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చి నేను చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు నేను వచ్చేటువంటి అవకాశం కూడా లేదు అని చెప్పేసి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి దశలోనే మల్లు బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో విద్యుత్తు అప్పులు ఎనభై ఒక్క కోట్లకు పైన ఉన్నటువంటి నేపథ్యం ఈ విద్యుత్ సంబంధించినటువంటి దాంట్లో ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పేసి కేసీఆర్ ఏదైతే చెప్పిండో ఉచితంగా కాదు ఇప్పుడు చేసినటువంటి అప్పులు ఎనభై ఒక్క వేల కోట్ల పైన ఉన్నాయి వీటిని తీర్చడం అసంభవం జెన్కో కానీ ట్రాన్సోక్ కానీ బయట రాష్ట్రాల్లో తీసుకొచ్చినటువంటి కరెంటుకి పూర్తి స్థాయిలో ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టి మార్కెట్లో ఉన్నటువంటి విలువ దానికంటే ఎక్కువ మొత్తంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కమిషన్లకు ప్రకృతి పడి ఈ యొక్క అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రజల మీద తెలంగాణ ప్రజల మీద ఈ భారాన్ని మోపిండి అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క చెప్పినటువంటి సంఘటన దీనిపైనే విచారణ జరుగుతూ ఉంది ఈ విచారణలో అతి త్వరలో దీంట్లో అయినటువంటి దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు అనేది కూడా దానిపైన తేల్చేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది మరి కేసీఆర్ ఏమో వచ్చే నెల ముప్పై తారీఖురా అప్పటికి కూడా నమ్మకం లేదు నేను వచ్చేటువంటి నమ్మకం కూడా లేదని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు మరో పక్కన పదిహేనో తారీఖున రావాలని చెప్పేసి జస్టిస్ నరసింహారెడ్డి మరి ఇప్పటికే నోటీసులు జారీ చేసిండు మరి దీనిపైన ఏ విధంగా ఉంటుంది ఒక పక్కన గొర్రెసుక మరో పక్కన ఫోన్ ట్యాపింగ్ అనేక రకాలైనటువంటి అవినీతి కు అవినీతి కుంభకోణంలో ఇరుక్కున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ యొక్క కుంభకోణంలో ఖచ్చితంగా ఇరుక్కున్నటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఛత్తీస్గఢ్లో లేనటువంటి ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగులో ఛత్తీస్గఢ్లో అసలు పవర్ ప్లాంటు నిర్మాణమే లేదు కానీ ఆ పవర్ ప్లాంట్ నిర్మాణం కాకముందుకే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్టుగా ఎల్ నరసింహన్ రెడ్డి కమిషన్ తీర్చేయడం జరిగింది అంటే ఒక ప్లాంటే లేదు అక్కడ కరెంటే లేదు అయినప్పటికీ కూడా కరెంటు కొనుక్కొని మేము తీసుకురావడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అసలైనటువంటి ఒక యూనిట్కు మార్కెట్లో రెండున్నర ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇదే ఛత్తీస్గఢ్ నుంచి ఐదున్నర రూపాయలకు ఒక యూనిట్ను కొనుగోలు చేయడం జరిగింది అంటే ఎంత అవకతవకలు జరిగినా మనకు అర్థమవుతూ ఉన్నది ఇది ఒక్కటే కాదు తెలంగాణలో జరిగినటువంటి గొర్రెలు కుంభకోణం కూడా మనం చెప్పుకోవచ్చు ఒక్కొక్క సంబంధించినటువంటి బైక్ పైన అరవై డెబ్బై గొర్రెలు తీసుకొని పోయినటువంటి పరిస్థితి వాటికి బిల్లులు తీసుకున్నటువంటి నేపథ్యం కూడా చూసుకోవడం జరిగింది సేమ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరిగినటువంటి విద్యుత్ కుంభకోణంలో సేమ్ యాజీజ్గా ఇక్కడ రెండు ప్రభుత్వాల మధ్యలో ఛత్తీస్గఢ్కి తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ ఇది ఒక ఒప్పందం చేసుకొని దీనిలో అనేక రకాలైనటువంటి అక్రమాలకు పాల్పడినటువంటి అభియోగాలు ఉన్నటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావుకి ఈసారి ఖచ్చితంగా మరి ఏదో రకంగా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మాజీ సీఎండి ప్రభాకర్ రావును విచారించడం జరిగింది ప్రభాకర్ రావును విచారిస్తున్నటువంటి సందర్భంలో ఇది మాతండు కాదు మేము వద్దని చెప్పినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మాత్రమే మేము ఈ యొక్క ఒప్పందాన్ని చేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి మాజీ సీఎండి ప్రభాకర్ రావు వెల్లడించినటువంటి విషయం ఈసారి అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి అయితే ఖచ్చితంగా కూడా అరెస్ట్ తప్పది అన్నటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూడాలి మరి దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది టెండర్లు లేకుండానే నిర్మాణం లేకుండానే కొనుగోలు చేసినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కల్వకుంట్ల రావుకి ఈసారి అయితే తప్పేలాగా లేదు ఒక పక్కన ఇప్పటికే చాలా సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్లో అధికారుల మీదకి నెట్ వేయడం జరిగింది ఇది మీ ఎందుకు చేస్తాం ఫోన్ ట్యాపింగు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే అధికారులు ఉంటారో వాళ్ళ మీదకి తోసేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఈ మిగతా ఉన్నటువంటి గొల్ల గొర్రెల కుంభకోణం సైతం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీదకి తోసేయడం జరిగింది ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఈ యొక్క కరెంటు పైన జరిగినటువంటి ఒప్పందాలని ఈ సిఎండి కరెంటుకు సంబంధించినటువంటి అధికారులపైనే నెట్టేసేటువంటి ప్రయత్నం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేయబోతా ఉన్నాడు దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకున్నటువంటి ఆస్కారం అయితే లేదు ఎందుకంటే మార్కెట్ రేట్ కంటే ఎక్కువ మొత్తంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు విద్యుత్తును కొనుగోలు చేసిండు లేనటువంటి ప్లాంట్ని విద్యుత్ యొక్క ప్లాంట్ ఏదైతే ఉంటుందో పవర్ ప్లాంటు ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం లేకముందుకే అక్కడ ఒప్పందం చేసుకున్నటువంటి పూర్తి ఆధారాలని నరసింహారెడ్డి కమిషను దాన్ని తేల్చేయడం జరిగింది అందుకోసం అని చెప్పేసి కల్వకుంట్ల రావుని విచారణకు పిలిస్తే అరెస్టు తప్పదు కావచ్చు అన్నటువంటి ఒక భయంతో ఆయన రాలేదన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది ఒకసారి చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో గతంలో మట్టి విక్రమార్క లేవనెత్తినటువంటి అంశాలు తెలంగాణకు సంబంధించినటువంటి అప్పులు తెలంగాణకు సంబంధించినటువంటి ఒప్పందాలపైన ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం విద్యుత్ సంస్థల అప్పులు ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు పేరుకపోయాయని ఇవి కాకుండా డిస్కామ్ల నష్టాలు అరవై రెండు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరు వల్ల విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా తయారైందని తెలిపింది గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటించలేదు డిస్కామ్లు అప్పుల ఊపిలో కూరుకుపోయాయి ప్రభుత్వ శాఖలే వేల కోట్ల బకాయిలు విద్యుత్ శాఖకు చెల్లించాల్సి ఉంది అని పేర్కొంది రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితిపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమంక శ్వేతపత్రం కూడా విడుదల చేసిండు కీలక అంశాలను అందులో ప్రభుత్వం ప్రస్తావించింది గత ప్రభుత్వం తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాలతో విద్యుత్ రంగం ఆర్థికంగా కుదేలైందని ఈ స్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది డిస్కామ్లకు వివిధ శాఖల నుంచి రావాల్సిన బకాయిలే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లని ఇందులో లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించినవే పద్నాలుగు వేల నూట తొంభై తొంభై మూడు కోట్లని కూడా వివరించడం జరిగింది మొత్తానికి తెలంగాణకు ఉన్నటువంటి అప్పులను ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క చేసినటువంటి కామెంట్స్ చూసుకోవచ్చు అప్పనంగా ఆరు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్లు చెల్లింపు ఛత్తీస్గఢ్ నుంచి గత ప్రభుత్వం వెయ్యి మెగావిట్ల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది ఛత్తీస్గఢ్ విద్యుత్ను ప్రతి యూనిట్కు ఐదు పాయింట్ ఎనిమిది ఆరుతో కొనుగోలు చేసింది ఇప్పటి వరకు డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై మిలియన్ యూనిట్లు కరెంటు కొనుగోలుకు ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది ఛత్తీస్గఢ్ కారిడార్ను వాడకుండానే అరవై ఆరు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్లు అప్పనంగా చెల్లించారని రాష్ట్ర ప్రభుత్వం మండిపడింది ఇక్కడ తెలుస్తూ ఉంది కదా ఛత్తీస్గఢ్ కారిడార్ను వాడకుండానే అసలు ఛత్తీస్గఢ్ నుంచి కరెంటే వాడకుండానే ఆరు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్లని మరి అప్పనంగా రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్కి ఏ విధంగా చెల్లించింది వాడకుండా చెల్లించడం దాంట్లో కల్వకుండల చంద్రశేఖరరావుకు వచ్చినటువంటి కమిషన్ ఎంత అనేది కూడా అక్కడ ఉన్నటువంటి బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ప్రతి యూనిట్కు ఐదు పాయింట్ ఎనిమిది ఆరు బయటనేమో రెండున్నర మూడు రూపాయలకు ఒక యూనిట్కు దొరికితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేసిండు ఛత్తీస్గఢ్ నుంచి ఐదు పాయింట్ ఎనిమిది ఆరు రూపాయలకు కొనుగోలు చేసినట్టుగా ఒక నకిలీ ఒప్పంద పత్రాలను సృష్టించుకొని ఈ యొక్క వ్యవహారం నడిపింది అనేది దీని యొక్క సారాంశంగా చెప్పుకోవచ్చు మొత్తం దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఆ రోజు బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి అంశం ఇక ట్రూ ఆఫ్ ఛార్జీలు ఇవ్వలేదు గత గత ప్రభుత్వం డిస్కామ్లకు చెల్లిస్తామని చెప్పి ఇప్పటికే ఇవ్వని విద్యుత్ కొనుగోళ్ల వాస్తవ సర్దుబాటు ఖర్చులు ట్రూ ఆఫ్ ఛార్జీలు పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్లని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది ప్రభుత్వం డిస్కౌంట్లకు చెల్లించాల్సిన ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఎఫ్సీఏ రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఒకటి కోట్లు తొమ్మిది నరేండ్లలో స్వల్పకాలిక మార్కెట్ల నుంచి కొన్న కరెంటు డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై మిలియన్ యూనిట్లని శ్వేతపత్రంలో తెలిపింది కరెంటు కొనుగోలు కోసం చేసిన ఖర్చు ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు సగటు యూనిట్కు ఐదు పాయింట్ సున్నా మూడు పైసలుగా తెలిపింది ఇక ఈఆర్సీ ఆమోదించిన అగ్రికల్చర్ సేల్స్ డిస్కౌంట్లో అంచనా వేసిన సేల్స్ మధ్య వ్యత్యాసం నష్టాలతో కలిపి ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మిలియన్ యూనిట్లు ఫలితంగా దీంతో అదనంగా పెరిగిన ఖర్చు పద్ పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల భారం పడిందని చెప్పేసి మొత్తానికైతే పేర్కొనడం జరిగింది ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు వేల పద్నాలుగు నాటి విద్యుత్ శాఖ ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన బకాయిలు పదిహేను వందల తొంభై ఐదు పాయింట్ మూడు ఏడు కోట్లు మాత్రమే గత పదిహేనులో ఇది భారీగా పెరిగింది ఇప్పుడు ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సినటువంటి బాకీలు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లకు చేరాయి వీటిలో సాగునీటి శాఖ బకాయిలు పద్దెనిమిది పద్నాలుగు వేల నూట తొంభై మూడు కోట్లు మిషన్ భగీరథ బాకీలు మూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు కోట్లు పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ బాకీలు నాలుగు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు వాటర్ బోర్డు బాకీలు మూడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పాయింట్ నాలుగు ఏడు కోట్లు మున్సిపాలిటీల బాకీ బకాయిలు ఒక వెయ్యి ఆరు వందల యాభై ఏడు పాయింట్ ఎనిమిది ఒక కోట్లు కేంద్రం కేంద్రం చెల్లించాల్సిన బకాయిలు ఏడు వందల ఇరవై రెండు కోట్లు అని చెప్పేసి ఆ రోజు మరి అసెంబ్లీగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలను కూడా చూసుకోవచ్చు మొత్తానికైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకొచ్చినటువంటి ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఒప్పందంపైనే ప్రధానంగా తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి ఎల్ నరసింహరెడ్డి కమిషన్ మాత్రం దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం జరిగింది దీంట్లో జరిగినటువంటి అవకతవకల పైన విచారణకు రమ్మని చెప్పేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావును పిలిస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు వీలు కాదు ముప్పై తారీఖు వచ్చే నెల ముప్పై తారీఖున వీలు అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది వీటన్నిటిని కనుక చూసినట్టు ఉంటే ఇప్పటికే కల్వకుంట్ల చంద్రశేఖరరావు బెంబెత్తిపోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఒకవేళ దీంట్లో ఆధారాలు అన్ని సమ ఆధారాలు అన్నీ కూడా మరి ఇప్పుడున్నటువంటి కమిషన్ ఇప్పటికే సమకూర్చినట్టుగా తెలుస్తూ ఉంది అందుకోసం అని చెప్పేసి దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయిపోయినో సుమారుగా ఇరవై నాలుగు మంది కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలుపుకున్నట్లయితే ఉంటే ఇరవై ఐదు మంది ఈ ఇరవై ఐదు మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది ఇరవై నాలుగు మంది నోటీసులకి సమాధానం చెప్పడం జరిగింది వ్యక్తిగతంగా హాజరై వాళ్ళ యొక్క ఉన్నటువంటి సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహం గత ప్రభుత్వంలో ఏ విధంగా ఒప్పందాలు అయినటువంటి దానిపైన సమాధానాలు చెప్పినప్పటికీ కేసీఆర్కి మాత్రం రావడానికి వీలైతే లేదు అని చెప్పేసి నాకు ఇప్పుడు వీలు కాదు నాకు వచ్చే నెల ముప్పై తారీఖున వీలైతుందని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యం అయితే చూసుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో పవర్ షార్టేజ్ ఉంది కాబట్టి అప్పుడు ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి ఏదో చెప్పేటువంటి ప్రయత్నం తప్పించుకున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు చూడాలి మరి ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చినటువంటి రిప్లైకి ఇప్పుడున్నటువంటి కమిషన్ మరి దానికి సంతృప్తి వ్యక్తం చేసిందా లేకపోతుంటే వాళ్ళు అడిగినటువంటి కమి ఏదైతే జస్టిస్ ఎస్ ఎల్ నరసింహన్ రెడ్డి కమిషన్ ఇచ్చినటువంటి గడువు పదిహేనో తారీఖు వరకు మాత్రం ఇవ్వడం జరిగింది ఈ పదిహేను తర్వాత మరి ఏం చేయబోతుంది అనేది కూడా కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు